అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట దళితుల పట్ల వివక్షత మానుకోవాలని ఎంఆర్పీఎస్ నాయకులు దూలి జయరాజు అన్నారు. మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 76 సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ దళితుల దహన సంస్కారాలకు పాలకులు ప్రభుత్వం స్థలం కేటాయించేందుకు చొరవ చూపకపోవడం దళితుల పట్ల వారికి ఉన్న వివక్షత స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఆయన ఆశయం ఈ రోజు నెరవేరిందని మండపేట నియోజకవర్గం అత్తమూరు గ్రామంలో నా దళిత వర్గాలకు సంబంధించిన ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించవలసిన మౌలిక వసతుల్లో భాగమైన శ్మశాన వాటికని ఈ రోజుకి కల్పించకపోవడం అని అంటే అది చాలా దారుణమని దళితుల పట్ల వివక్షతేనని చెప్పి నేను అనదలుచుకున్నాను. ఓ ఈరోజు ఏదైతే మా అంబేద్కర్ గారు మాకు వజ్రాయుధాన్ని ప్రసాదించాడో ఓటనే వజ్రాయుధాన్ని ఆ ఓటనే హక్కునే ఈరోజు ఆయుధంగా మలచబో ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టు ఉండడం భావ్యం కాదని ఓ ఈ రెండు పార్టీలే కాదు మరి కొత్తగా వచ్చిన జనసేన పార్టీ కూడా ఈరోజుకి మా దళితులు పెట్టిన ఫ్లెక్స్ మీద మాట్లాడకపోవడం అని అంటే మా దళితులు అంటే ఈ మూడు పార్టీలకి ఇక్కడ అవసరం లేనట్టే మాకు కనబడుతుందని మేము అవసరం లేమని అంటే మా ఓట్లు కూడా మీకు అవసరం లేనట్టే మేము భావించవలసి వస్తుందని ఓ ఎన్నికల కమిషన్ కూడా దీని మీద స్పందించకపోతే దళిత నాయకులందరం కూడా ఒక శక్తిగా ఒక బలమైన శక్తిగా ఏర్పాటు చేసి ఈ నియోజకవర్గంలోనే దళితులు ఎలక్షన్ కూడా బహిష్కరించే కాడికి ఈ పోరాటం పోతుందని చెప్పి నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. అలాగే నా అర్థమూరు గ్రామ నా దళితులకి విజ్ఞప్తి చేస్తున్నాను, తక్షణమే మీరు ఏదైతే శ్మశాన వాటికి ఏర్పాటు చేయాలనే ఉద్యమం ఏదైతే ఉన్నదో దీన్ని శక్తివంతంగా నడపాలని చెప్పి నేను సభ్యునికి విజ్ఞప్తి చేస్తూ మరిన్ని సమావేశాలు నిర్వహించాలని ఈ జిల్లాలోని రాష్ట్రంలో ఉండబడే మన దళిత నాయకులందరినీ కూడా అర్థమూరు గ్రామానికి పిలిపించి వందలాది మందితో వేలాది మందితో మనం సభను నిర్వహించవలసిన అవసరం.